అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుకుంటే హనుమకొండ జిల్లా నుంచే హస్తం పార్టీని అంతం చేసేలా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ తొలి ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తల్లి గిద్దే భాగ్యమ్మ చిత్రపటానికి సంఘం నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సంఘం వర్ధన్నపేట మండల అధ్యక్షులు జెట్టబోయిన శ్రీనివాస్, రాయపర్తి మండల అధ్యక్షులు ఇస్లావత్ బాలకృష్ణ, వెన్నెల సుస్మిత, చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న, యాదయ్య, సైదులు, కోదాడ వసంతి హాస్పిటల్ ల్యాబ్ చైర్మన్ సయ్యద్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంగా నిర్వహించినటువంటి భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర సదస్సుకు విచ్చేసినటువంటి మరి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా జిల్లాల అధ్యక్షులకు, అదేవిధంగా ఈ హనుమకొండ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వానికి భారత వికలాంగుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు కూడా ఈ హనుమకొండ జిల్లా కేంద్రంగానే అస్తాం పార్టీని అమలు చేయకుంటే, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే హనుమకొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీని అంతం చేసే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను తీసుకోవడమే ఈ రాష్ట్ర సదస్సులో మరి ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి వచ్చే నెలతో దాదాపు 3వ తారీఖు తర్వాత 7 ఏళ్లు పూర్తి చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. 7 ఏళ్లు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మరి వికలాంగుల సమాజానికి ఎలగబెట్టింది శూన్యం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ 7 ఏళ్ల పాటు సహనంతో భారత వికలాంగుల పరిరక్షణ సమితి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునఃసమీక్షించుకోవాలి. మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ 6000 రూపాయలు చేస్తామని చెప్పేసి ఆనాడు అస్తాం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నేటి వరకు కూడా వికలాంగుల పెన్షన్ పెంచకపోవడం అంటే వికలాంగుల సమాజం పట్ల అస్తాం పార్టీ మరి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటు ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి 100% రాయితీతో వికలాంగులకు పుస్తక ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ఆనాడు చెప్పినటువంటి అస్సాం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత రవాణా ఇచ్చి వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా ఉచిత రవాణా ఇవ్వలేదంటే వికలాంగుల సమాజం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు వికలాంగుల సంక్షేమ శాఖ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖ ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శాఖ తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపిండు, మా కాంగ్రెస్ పార్టీ గారికి అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి ఆనాడు అస్సాం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఏ ఇబ్బందులు వచ్చినా మాకు అర్థం కావట్లేదు, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయడానికి 10 నిమిషాలు కూడా సమయం పట్టదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, కానీ వికలాంగుల సమాజం పట్ల వికలాంగుల పట్ల ఆయనకున్నటువంటి చిన్నచూపు కారణంగానే నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయలేదని, వికలాంగుల సమాజం ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గం మొత్తం కూడా గుర్తించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో